జనరల్ గా మనం నమ్ముతాము ప్రతి మనిషి ఒక భగవంతుని ప్రతిరూపం అనుకుంటాము అంట వినికిడి కూడా ఉంది భగవంతుడు అందరినీ తన రూపంతో సృష్టించారు అని ప్రతి ఒక్కళ్ళలో మన రూపాన్ని చూద్దాం చూసుకుందాం మన రూపం మనం దివ్యంగా భగవంతుడి ప్రేమను శాంతి తరంగాలను వెదజల్లుతూ ఉండే రూపంగా చూసుకుందాం సుఖ సంతోషాలతో ఉండే రూపం సుఖరూపం సుఖస్వరూపం రూపంతో ఈ స్వరూపంతో తమ పరిచయాన్ని భగవంతుడి పరిచయాన్ని తమ ద్వారా ఇవ్వగలుగుతాం సృష్టికర్త సృష్టి ద్వారా కనిపించాలి అది సహజంగాను ఉండాలి ఈ స్మరణ ఉంచుకోవటం ఇలా స్మరిస్తే నేను భగవంతుడు సృష్టించిన సృష్టిని ఎవరైతే సర్వశక్తివంతుడో జ్ఞానసాగరులో ఈ స్మరణలో సృష్టికర్త నన్ను సృష్టించిన వారి స్మరణలో నేను సృష్టికర్త యొక్క లక్షణాలను సహజంగానే కనపడుతూ ఉంటాయి నా రూపంలో నా రూపంలో ఆ స్మృతి ద్వారా సృష్టికర్త యొక్క లక్షణాలు నాలో కనపడతాయి నేను మాత్రం ఈ దేహాభిమానం నుండి విముక్తి అవ్వాలి అప్పుడే ఈ వికారాలన్నీ దేహాభిమానంతో కలిసి ఉంటాయి ఎంతో సుందరమైన అనుభవం అంతర్ముఖంగా మన స్వయాన్ని అనుభవం చేద్దాం స్వయంలో అనుభవం చేద్దాం స్వయంలో అంతర్ముఖంగా ఆ పరమాత్మని సుందరం సత్యం
సుందరమైన సత్యాన్ని అనుభవం చేద్దాం. మనలో ఆ రూపాన్ని ప్రత్యక్షం చేసుకుందాం. సత్యం సుందరం శివం రూపాన్ని భక్తిలో కూడా ఎన్నో ఎన్నో స్మృతి చిహ్నాలు ఉన్నాయి. అవన్నీ భగవంతుని రూపాలు అంటారు. సంతృప్తి చాలా చాలా లోతైన ప్రేమ గౌరవం టెంపరీ తాత్కాలికంగా సంస్కారాలు వచ్చినా కానీ అవి ఏమిటే తొలగిపోయి మళ్ళీ ఆ దైవీ రూపం మనలో ప్రత్యక్షమవుతుంది. మనందరం సృష్టికర్త యొక్క పేరును మన సృష్టికర్త యొక్క పేరును మహిమను వృద్ధి చేయాలి. మనం బాబా నుండి దృష్టి తీసుకునేటప్పుడు మనం భావిస్తాము తన కళ్ళ ద్వారా రూపాన్ని తన రూపంలా చేస్తూ ఉన్నారు. తన నయనాల ద్వారా నేను ఇప్పుడు బాబా నుండి దృష్టిని గ్రహిస్తున్నాను. బాబా యొక్క రూపాన్ని నాలో సృష్టించుకుంటున్నాను. దారి రెండవ రోజు ఇప్పుడు దీది నుండి విందాం. ఓం శాంతి. బాబా మనల్ని ప్రోత్సహిస్తున్నారు. మరి అలానే సత్యమైన సేవాదారిగా అయ్యేలా మనల్ని ప్రోత్సహిస్తున్నారు. సేవ చాలా ముఖ్యం. మనందరికీ ఈ భావన ఉంటుంది, మనం సేవ చేయాలని. బాబా చూడాలనుకుంటున్నారు మన సేవ ఏదైతే ఫలితం కావాలో ఆ ఫలితాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. మనం ఎంతో సేవ చేస్తాం కానీ ఒక్కోసారి ఫలితం చూడాలనుకున్నది ఆత్మల్లో కనపడదు. సో బాబా మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు. దీనికోసం రెండు ముఖ్యమైనవి కావాలి. ఒకటేమో ఎవరైతే సత్యమైన సేవాదారి ప్రతి ఆలోచనలో ప్రతి ఆలోచనలోనూ
ఆస్పిషియస్ అంటే ఉన్నతం శ్రేష్టంగా ఉన్నతంగా చేస్తారు పురుషోత్తములుగా ఉత్తమ పురుషోత్తములు కావటం అంటే మనం పాజిటివ్గా ఆలోచించటమే కాదు కొన్ని మనం చేసేవి ఎక్కడికన్నా వెళ్తున్నా కానీ ముహూర్తం చూస్తారు ఇంటికి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలన్నా ఎందుకంటే మనకు మన అందరి ఆశీస్సులు ఉండాలనుకుంటాం మనం ఒకసారి అంటాం మీరు సమయానుకూలం సమయ ప్రకారం చేరతారు అని దీవిస్తారు ఒక్కోసారి అంటారు తప్పకుండా చేరతావు అంటారు టైం ఒకసారి మేము యునైటెడ్ నేషన్స్కి వెళ్తున్నాము కానీ అప్పుడు చాలా ట్రాఫిక్ ఉంది ఆ సమయానికల్లా చేరాలి అందరూ అంటూ మొదలెట్టారు బాగా చూసుకుంటారు మనం డెఫినెట్గా టైంకి వెళ్తాము అని అంటూ మొదలెట్టారు కానీ మేము అక్కడికి చేరుకుని మనం చేరతాము మనం చేరే అవకాశం లేదు ఆ టైం లేదు మరి అది నిజం మరి ఏది మనం చాలా బుద్ధిశాలు అనుకుంటాము కానీ మనం నిజ జీవితంలో కన్నా మనం అక్కడికి చేరలేము ఆ టైంలో మనం సేవ కోసం వెళ్తున్నాం కానీ సేవ కోసం వెళ్ళినప్పుడు తప్పకుండా వెళ్ళాల్సిందే కానీ అప్పుడే మహిమ కనపడుతుంది ఏమవుతుందని మనం చేరినప్పుడు మేము వెళ్ళేసరికి వాళ్ళు ఏదో కారణం వల్ల వాళ్ళు 5 నిమిషాలు లేట్గా మొదలెట్టారు దాంతో వాళ్ళు మాకు ఛాన్స్ ఇచ్చారు పీస్ బెల్ మోగించమని ఆ టైం ఫిక్స్ అయింది ఆ ఫిక్స్గా అక్కడికి వెళ్ళాలి ఆ టైంకి వెళ్తేనే అది జరుగుతుంది కానీ లాంగ్ ఐలాండ్ మన్హాటన్ నుండి లాంగ్ ఐలాండ్ నుండి మన్హాటన్ రావడానికి ఎంతో ట్రాఫిక్ ఉంది వెళ్ళగలం అనుకుంటున్నాం కానీ లోపల ఎలా సాధ్యం ట్రాఫిక్ చూసి ఎలా సాధ్యపడుతుంది అనుకున్నాం ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే అది మనలో ఉన్న ఆస్పిషియస్నెస్ శ్రేష్టమైన ఆలోచనలు అవి ఆ శక్తిని తీసుకొస్తాయి మనం ఆస్పిషియస్ థాట్స్ ఉన్నప్పుడు పురుషోత్తమైన మనం 5 నిమిషాలు లేట్ అయినా కానీ వాళ్ళు రెడీగా లేరు మేము వెళ్ళగలిగాము సో బాబా అలా దృఢమైన ఆలోచన కొంతమంది అడుగుతారు ఎలా చేస్తారు దృఢమైన ఆలోచన అని మేము చేయగలం మనం చేస్తాము అదే దృఢమైన నిశ్చయం ఉత్తమమైనవి నిశ్చయమైనవి అవి చేయగలుగుతాం అలా కాకుండా మనం అనుమానపడ్డాం అనుకోండి అవుతుందా దాని వ్యర్థమైన ఆలోచనలు వచ్చాయనుకోండి మనం ఎప్పుడు అది ఆ పని జరిగే పని కూడా అటు ఇటుగా అవుతుంది మనం ఎప్పుడైతే ఉన్నతంగా ఉత్తమమైన ఆలోచనలు చేశామో అవి ఏమైనా అడ్డంకులు ఉన్నా ప్రకృతి వల్ల ఏదైనా ఉన్నా కానీ అది ఆటోమేటిక్గా తొలగిపోతాయి ఆ వాటికి అవే తొలగిపోతాయి క్లియర్ అయిపోతుంది గుల్జార్ దాది అనేవాళ్ళు ఎప్పుడు మనం బాబా సృష్టించిన వాళ్ళం కదా అవన్నీ జరుగుతాయి అనేవాళ్ళు మన సృష్టే కదా ఈ అడ్డంకులన్నీ సో మన వల్లే తొలగిపోతాయి మనం ఉత్తమంగా ఆలోచించినప్పుడు పురుషోత్తమంగా అందుకే అంటారు శుభం ఆలోచించండి అంటారు శుభం మాట్లాడండి అంటారు ఏదైనా జరిగే ముందు శుభం శ్రేష్టం అంటే ఉన్నతమైనది ఎప్పుడు శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నతమైన ఆలోచనలు చేయాలి అప్పుడు ఆ 2 రకాల ఆలోచనల యొక్క శక్తి ఏదైతే ఉందో అది మేము బాబా దగ్గరకు వచ్చిన తర్వాతే మేము రియలైజ్ అవ్వగలిగాం అర్థం చేసుకోగలిగాం గాడ్ భగవంతుడికి ఆలోచన వచ్చింది నేను వెళ్ళాలి నా పిల్లల్ని తయారు చేయాలి స్వర్ణయుగానికి అని సో బాబా వచ్చారు తయారు చేశారు మనం ఇప్పుడు
మన యొక్క నిశ్చయం ఏంటి, మనం అదే శక్తిని ముందుకు సాగుతూ ఉండాలి. మనం ఎప్పుడైతే ఆ నిశ్చయం పోయిందో మన శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అనవసరమైన నెగిటివ్ ఆలోచనలు, బలహీనమైన ఆలోచనలు రావటం మొదలవుతాయి. రెండు మాటలు గుర్తుపెట్టుకోవాలి, ఒకటేమో శ్రేష్టమైనది, ఉన్నతమైనది, ఆస్పిషియస్ అండ్ ఎలివేటెడ్. మనం రూప బాబా చెప్పినట్టు లైట్ హౌస్, వైట్ హౌస్, మనం బాబా రూపంలో అవుతున్నాం. ఒక లక్షణం ఏంటంటే నిశ్చింత, స్టెబిలిటీ అంటే స్థిరత్వం. అప్పుడు లైట్ హౌస్, మైట్ హౌస్ ఎంత గాలి ఉన్నా కదలదు కదా, అప్పుడే అది లైట్ అండ్ మైట్ ఇవ్వగలుగుతుంది. నిశ్చయం కూడా అలానే స్థిరత్వమే కదా, స్టెబిలిటీ, స్థిరత. ఈ రెండు ఆలోచనలు మనకు లైట్ హౌస్, మైట్ హౌస్ అవటానికి పునాది. మన రూపంలో కూడా ఐదారు విషయాలు బాగా చెప్పారు. ఒకటేమో నా ఫీలింగ్స్, రెండవది వాళ్ళు ఏ ఫీలింగ్స్తో వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. చాలా రకాలుగా వాళ్ళ ఫీలింగ్స్తో వస్తారు. వాళ్ళకు సహకారం కావాలి, అనుభవం చేయాలి, ఆ యొక్క వాళ్ళ ప్రాప్తులు, వాళ్ళ భావాలకు ప్రాప్తి కావాలి. బాబా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి నేను ఎక్కువసార్లు మళ్ళీ చదువుతాను, మనకు తర్వాత కూడా కావాలి. అందరూ రకరకాల భావనలతో వస్తారు. భావన మన మరి ఆ భావనకు వాళ్ళకు ఫలితం రాకపోతే, భావన పరిపూర్ణం అవ్వకపోతే ఎలా? మనం ఉపన్యాసం ఇచ్చాము కానీ వాళ్ళ భావన ఏంటి అని కూడా తెలుసుకోవాలి కదా. వాళ్ళు ఏది ఏ ఫలితం కోసం వచ్చారు అని వాళ్ళు. ఎందుకంటే మనం ఆత్మిక సేవాదారులం. మరి ఆర్మీలో ఉన్నారనుకోండి, సైనికులు, మిలిటరీలో ఉన్నవాళ్ళు, లేకపోతే పోలీసులు, వాళ్ళలో ఏమి కావాలి? రక్షణ కావాలి. వాళ్ళు ఎందుకు చూస్తున్నారు మొన్న అంటే మన సేవాదారులం కాబట్టి, మన ఆత్మిక ప్రేమ కోసం మన వంక చూస్తున్నారు. ఎవరు మనతో కాంటాక్ట్ అయినా, మన దగ్గరకు వచ్చినా వాళ్ళను ఆత్మలానే చూడాలి. వాళ్ళను ఆత్మలా మనం చూడగలిగినప్పుడు వాళ్ళు ఆ యొక్క ఆత్మిక ప్రేమను పొందగలుగుతారు. అది మొదట్లోనే కాదు, అది నిరంతరం అట్లా ఉంటూనే ఉండాలి. అప్పుడే ఆ ఆత్మల యొక్క భావన ఫలితం లభిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు దేవుళ్ళే చూడండి, ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క భావనతో మనం పూజ చేస్తాం. సరస్వతీదేవి దగ్గరికి ఎందుకు వెళ్తాము? మంచి బుద్ధి ఇస్తుంది, మంచి జ్ఞానాన్ని ఇస్తుంది అని సరస్వతీదేవి దగ్గరికి ఆ భావనతోనే వెళ్తాము. అది జరిగినప్పుడు మళ్ళీ సరస్వతీదేవి దగ్గరకు మళ్ళీ వెళ్తాం. అది జరగకపోతే ఈ దేవత నా కోరిక తీర్చలేదు అనుకుంటారు. చాలా మంది ఒకళ్ళకు ఒక దేవత దగ్గరికి వెళ్తారు, ఇంకొకళ్ళు ఇంకో గుడికి వెళ్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క భావన ఎంతవరకు భావన తీరింది, వాళ్ళ కోరిక ఎంతవరకు తీరింది దాని మీద బట్టి ఉంటుంది. అదంతా ఎవరికి వాళ్ళకి బయటకు కనపడదు, అదంతా లోపల వాళ్ళ మనోభావం. ఇది లోపల ఉంటుంది, చాలా చాలా లోపల ఉంటుంది. మనం దాన్ని అండర్లైన్ చేస్తే మనం చేయగలుగుతాం, మనం అనుభవాన్ని వాళ్ళకు ఇప్పించగలుగుతాం. బాబా అంటున్నారు వాళ్ళు ఆ అనుభవం చేయాలనుకుంటున్నారు, ఆ ఫలాన్ని పొందాలనుకుంటున్నారు.
ఎవరన్నా వచ్చినది నాకు నేను నా నేను ఓర్చుకోలేను అంటే మనం మనం అనుకోవాలి. మనం అనుభవం చేసినప్పుడు నాకు ఎక్కువ సహాయం ఉంది, నాకు నేను ఎక్కువ ఓర్చుకోగలను అనుకున్నప్పుడు, అనుభవం చేసినప్పుడు వాళ్ళకు కూడా అనుభవం అవుతుంది. బాబా అంటారు కదా, సహయోగి ఈజీ యోగి. మనం సహయోగిగా అయినప్పుడు మనం వాళ్ళకు మనం మన యోగం కూడా మనకి ఈజీ అవుతుంది. సహయోగి ఈజీ యోగి అవుతారు. వాళ్ళ భావన ఏంటి, వాళ్ళ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని ఏదో కష్టం అనుకుంటారు, కొన్ని విషయాలు వాళ్ళు అనుభవం ఆ శక్తిని వాళ్ళు అనుభవం చేయాలి. ఏంటది సహనాన్ని ఓపికని వాళ్ళు అనుభవం చేయాలి. చాలా తేలికైంది, కష్టమైంది ఏంటంటే హ్యాపీనెస్. ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పారు ఈ మధ్య నాకు చాలా బాధగా ఉంది అని చెప్పారు, సాడ్గా ఉన్నాను అని చెప్పారు. అది బయట నుంచి రావట్లేదు, లోపల నుంచి వస్తుంది బాధ అనేది. ఎందుకంటే వాళ్ళకి సంతోషం కావాలి, ఏదో వాళ్ళ సంతోషాన్ని ఆపివేస్తుంది, ఏదో సంస్కారం వాళ్ళ సంతోషాన్ని అణగదొక్కుతుంది. వాళ్ళ తీరు సంతోషంగా ఉండే అలవాటు నుండి అది లేనప్పుడు మన దగ్గర మన సహకారం కోసం వస్తారు, అందరి అనుభవం చేయటం కోసం సంతోషాన్ని. బాబా అంటారు మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో ముఖ్యంగా మనుషుల శక్తి ఎలా ఉంది అంటే కన్ఫ్యూజన్ ఉంది, భయం ఉంది. అందుకనే వాళ్ళకు ఉత్సాహం లేదు, ఉల్లాసం లేదు. వాళ్ళకి ఇప్పుడు సహయోగం కావాలి, సహకారం కావాలి. ఆ ఎనర్జీ వాళ్ళల్లోకి వచ్చినప్పుడే మన సహకారంతో వాళ్ళల్లో ఉత్సాహం వస్తుంది, అప్పుడే వాళ్ళల్లో కుతూహలం వస్తుంది, జీల్ అండ్ ఎంతజాజం వస్తుంది, ఉత్సాహ ఉల్లాసాలు వస్తాయి, ఉమంగ ఉత్సాహాలు. మనందరం శక్తులం, శివశక్తులం. వాళ్ళ భావన మన పట్ల మన సహయోగం వాళ్ళ అనుభవం చేయటానికి మన సహయోగం వాళ్ళకి కావాలి. మరి నేను వాళ్ళ కోరికను తీర్చగలుగుతున్నానా? నేను మరి తీర్చగలేకపోతే మరి వాళ్ళు ఆ దేవత దగ్గర ఎందుకు వెళ్తున్నారు? అట్లాగే మనం అదే ఆ రూపాన్ని మనలో ఎలా చూపిస్తాం? సో బాబా అంటారు మరి ఈ శక్తులన్నింటినీ కూడగట్టుకోండి, పెంచుకోండి, వృద్ధి చేసుకోండి. అంటే ప్రతి ఆలోచన ద్వారా నేను చెప్పినట్టుగా ఆస్పిషియస్ ఉత్తమమైన పురుషోత్తమైన శ్రేష్టమైనవే కాదు, మన ఆలోచనలు మనం చూసుకోవాలి. నేను సహించలేను, ఎందుకు సహించలేను? మనం చేయగలిగినప్పుడు ఎందుకు సహించలేను? నేను చేయలేను అనుకోవద్దు, గుర్తు చేసుకోండి ప్రతి అడుగులు నేను చేయగలను, నాకు అన్ని శక్తులు నాలో పెంచుకుంటున్నాను, అభివృద్ధి చేసుకుంటున్నాను. బాగా ఇస్తున్నారు, ఎందుకంటే సర్వశక్తివంతుడైన తండ్రి నాతో ఉన్నారు. అదే ఎన్నో వండర్స్ చేసింది దాదీలకు. మీరు కథలన్నీ వింటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో కూడా తెలియదు, కానీ బాగా చెప్పారు మీరు వెళ్ళండి, వెళ్ళి గవర్నర్ ఇంట్లో ఉండండి అన్నారు. వాళ్ళకు తెలియదు ఎట్లా వెళ్ళాలి. వాళ్ళు ట్రైన్ నుంచి దిగారు, మేము గవర్నర్ ఇంటికి వెళ్ళాలి అన్నారు దాదీలు. వాళ్ళు అనుకున్నారు ఓ గవర్నర్ గారింటికి వెళ్తున్నారంటే వీళ్ళు పెద్దవాళ్ళు అనుకొని వాళ్ళు గవర్నర్ గారింటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇద్దరు సిస్టర్స్, వాళ్ళకేం తెలియదు. మేము వాళ్ళు అన్నారు గవర్నర్ గారింట్లో మేము ఉండాలి అన్నారు. మరి ఎలా ఉంటారు గవర్నర్ ఇంట్లో, గవర్నర్ క్వార్టర్స్లో, గెస్ట్ హౌస్లో? వాళ్ళు అక్కడ
వాళ్ళు అక్కడ ఉండాలి అనుకున్నారు. సో గవర్నర్ లేరు, సో వాళ్ళు అక్కడే ఉంచారు. నిజంగానే గవర్నర్ వచ్చినప్పుడు వాళ్ళు పరిచయం చేశారు, వీళ్ళు మౌంట్ ఆబు నుండి వచ్చారు. వాళ్ళు అన్నారు, బ్రహ్మ బాబా మా 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 ఫౌండరు చెప్పారు, అందుకనే మేము వచ్చామన్నారు. సో వాళ్ళు కూడా అలానే చూసుకున్నారు సరిగ్గానే, గవర్నర్ కూడా. మరి ఎలా జరిగింది ఇదంతా? బాబా చెప్పారు అవుతుంది అని వాళ్ళకి అనిశ్చయం ఉంది. మనం ఆ వండర్స్, ఆశ్చర్యమైన విషయాలు మనం చూడాలి మన జీవితంలో ఎలా జరుగుతాయని. థీరియే కాదు ఇది. బాబా జరిగేట్టు చూస్తారు. నేను చూశాను ఎన్నోసార్లు. బాబా చెప్పారు, బాబా జరిగేట్టుగా కూడా చేశారు. నేను మాత్రం సిన్సియర్గా ప్రయత్నం చేయాలి. నేను నమ్మకాన్ని, నిశ్చయాన్ని ఉంచుకోవాలి, అప్పుడే జరుగుతుంది. మన ఊహ అయినా అది ఓకే. మన ఊహ అనుకున్నా కానీ ఆ నిశ్చయం ఉన్నప్పుడు అది నిజంగా జరుగుతుంది. చాలామంది తెలుసుకోవాలనుకుంటారు మరి ఏంటి ఆ నిశ్చయము అంటే, మన మన ప్రేరణ, మనలో ఉన్న ప్రేరణ, ఇంటాక్సికేషన్, మనలో ఉన్న ఉత్సాహం. బాబా చెప్పారు, పిల్లలు మీరు వెళ్ళండి, ఆ కొండ మీద మీరు ఎగ్జిబిషన్ తయారు చేయండి. బాబా చెప్పారు కాబట్టి పదండి అని వెళ్ళాము. మేము మా కలిసాము తెలియకుండానే. మేము వాళ్ళు అడిగారు ఎందుకు వచ్చారని అంటే, మేము చోటు కోసం చూస్తున్నాం ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడానికి అని అడిగాం. వాళ్ళు అన్నారు పదని మేము చూపిస్తామని. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హాల్ ఉంది. గవర్నర్ అడిగారు ఏం కావాలని. మేము చెప్పాము ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటున్నాం, పీస్ శాంతి ఎగ్జిబిషన్ అంటే. అప్పుడు ఆ మేనేజర్ని పిలిచి చెప్పారు ఇవ్వండి అని. ఒకసారి మేము వెళ్ళి మధువన్ కోసం 20 టీవీలు తీసుకోవడానికి వెళ్ళాము. ఎక్కువ మంది ఉన్నప్పుడు అందరూ బాబాను చూడటానికి హాల్లో పెట్టడం కోసం మేము 20 టీవీల కోసం వచ్చామని చెప్పినప్పుడు మేనేజర్ని అడిగి శాంక్షన్ చేశారనమాట, శాంక్షన్ ఇచ్చేయండి వాళ్ళకని. అది అద్భుతం కదా. బాబాకి కావాలి, యజ్ఞానికి కావాలి. మనం ఆలోచన కూడా అంత ఉన్నతంగా ఉంచుకోవాలి. ఇది ఎవరి కోసం, ఎవరు? మరి అప్పట్లో బ్రహ్మకుమారీలు ఎవరో కూడా వాళ్ళకి ఎంతమందికి తెలుసు? తెలియదు. అయినా మన నమ్మకం, మన విశ్వాసం, మన నిశ్చయం, వాళ్ళు చూడగానే వీళ్ళు జెన్యూన్ అని వాళ్ళకి ఆ భావన వచ్చింది, ఇచ్చారు. సో ఎన్నో కథలు ఉన్నాయి ఇవన్నీ మనసులో, మైండ్లో చూసుకుంటే. ఇప్పుడు ఎంతో సర్వీస్ ఉంది. బాబా మనల్ని తయారు చేస్తున్నారు సర్వీస్ కోసం. ఎవరైనా జ్ఞానం ఎందుకు వినకపోయినా వాళ్ళు వాళ్ళ ప్రాప్తుల కోసం వస్తారు, వాళ్ళకి కావాల్సిన కోరిక తీర్చుకోవడానికి వస్తారు. మరి ఎంతమంది మీరు తయారుగా ఉన్నారు అలాంటి సర్వీస్ చేయటానికి, అందరి కోరికలు తీర్చేంత? నేను చేతులు చూపించండి, అందరు చూపించండి, అందరు. చివరికి రెండు అన్ని విధాలుగా బాబా కావాల్సిందే కాదు, మనం కూడా మన జీవితాన్ని బాబాకి ఇచ్చాము. ఎందుకంటే నా స్థితిని పర్ఫెక్ట్గా ఉంచుకోవటానికే కాదు, అలాగే భగవంతుడికి సేవాదారులు ఇవ్వటానికి, ప్రాప్తులు ఇవ్వటం కోసమే కదా. మనందరం సత్యమైన సేవాదారులు అవ్వాలనుకుంటున్నాం కదా, మంచి సేవాదారులు, విలువైన సేవాదారులు. మొదటి నుండి కూడా ప్రతి ఒక్కళ్ళు, నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నేను బాబా యొక్క ప్రతిరూపాన్ని, శక్తిని,
మరి ఆ దేవతను నేను నాలో వృత్తి చేస్తున్నాను. మరి ఎవరి భావన ఎలా ఉన్నా కానీ వాళ్ళ భావన పరిపూర్ణమవుతుంది, వాళ్ళ సమస్యలు ఇబ్బందులు తొలగిపోతాయి, వాళ్ళు సంతోషంగా వెళ్తారు, సంతోషంగా వస్తారు. మనం ఇలా ఆలోచించినప్పుడు మనం ఎక్కువ మంది అనుభవం చేయొచ్చు ఇది ఫీలింగ్, కానీ బాబా చెప్తున్నారు అది. నేను బాబా నమ్ముతున్నాను కదా, బాబా మీద నాకు విశ్వాసం ఉంది కదా, నేను బాబా మాటలు నమ్ముతున్నాను కదా. మరి కొంతమందికి నమ్మకం ఉన్నా విశ్వాసం లేకపోతే, ఫెయిత్ ఉన్నా బిలీవ్ నమ్మకపోతే, బిలీవ్ లేకపోతే ఎలా? సో మనకు విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. మనం 100% బాబా ఏం చెప్పారో అది జరుగుతుంది ఈ ప్రయాణంలో, లేకపోతే ఇది అంత తేలిక అవదు. మనం ఆ ఫెయిత్ మన నిశ్చయంతో నమ్మకంతో మన ఈ ప్రయాణం చాలా స్మూత్గా అవుతుంది. మనం తప్పకుండా మన లక్ష్యాన్ని సాధిస్తాము, మన గమ్యాన్ని చేరుకుంటాము. ఓం శాంతి.